హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2022 ఫైనల్కి అయితే చేరుకుంది. అండ్ ఫైనల్లో గుజరాత్ టైటన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ టాప్ టూ టీమ్స్, వెల్ డిజర్వ్డ్ టీమ్స్, వీళ్ళు మాత్రం ఫైనల్ చేరుకున్నారు. ఫైనల్ మాత్రం గెలిచేది ఎవరని చూస్తే దాదాపు చాలా వరకు రాజస్థాన్ రాయల్స్కి అయితే ఛాన్స్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అందరి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఫైనల్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే మనకు వచ్చేది ఏంటంటే ట్రేడ్ విండో. సో ట్రేడ్ విండో అండ్ 2023 ఐపీఎల్ యొక్క యాక్షన్ మొదలైనటువంటివి నెక్స్ట్ ఫాలో అవడం జరుగుతుంది. ట్రేడ్ వీడియో అంటే మనకు ప్లేయర్స్ రిలీజ్. సో ఎవరిని విడిచిపెడుతున్నారు అనేది ప్రకటించే కంటే ముందు రెండు ఫ్రాంచైజీస్ మధ్యన ప్లేయర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అంటే ప్లేయర్స్ను ఇచ్చి తీసుకోవడం, ఈ విధమైనటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది, కానీ ఈ ప్రాసెస్ ఇద్దరు టీమ్స్ అండర్స్టాండ్మెంట్తోనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఆర్హెచ్కి చాలా స్పిన్నర్ అయితే చాలా అవసరం. సో వీళ్ళకి ఒకవేళ స్పిన్నర్ కావాలనుకుంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ లేకపోతే యుజ్వేంద్ర చహల్. సో వీళ్ళొక మ్యూచువల్ అండర్స్టాండ్మెంట్తోనే తీసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ కూడా రాజస్థాన్ రాయల్స్ చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎవరిని రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. ప్రైజ్ మనీ టోటల్గా మీకు పర్స్ వాల్యూ అయితే 95 కోట్లు అవుతుంది. సో ఎస్ఆర్హెచ్కు చాలా అవసరం ఉన్నటువంటి ప్లేయర్స్ స్పిన్నర్స్. సో ఈ స్పిన్నర్స్ కేటగిరీలో డెఫినెట్గా అమిత్ మిశ్రా, ఆదిల్ రషీద్, ఆడమ్ జంపా, తబ్రేజ్ షెంషి మొదలైన ప్లేయర్స్ అయితే అన్సోల్డ్ ఉన్నారు. వీళ్ళ కోసం ట్రై చేసే అవకాశం ఉంది. అండ్ వేరే టీం ఎవరైనా స్పిన్నర్ని వదిలితే మాత్రం ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ బిగ్ ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ ఈసారి యాక్షన్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఇతనికి 15 కోట్ల వరకు రేట్ వచ్చేస్తుంది మినీ యాక్షన్లో కూడా. సో ఇతను కూడా ఎస్ఆర్హెచ్ అండ్ మిగతా టీమ్స్ కూడా పోటీ పడతాయి. సో మొత్తానికైతే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ చాలా ప్లేయర్స్ను కొనడానికి అండ్ విడిచిపెట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పిన్నర్ వేటలో మాత్రం ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ ట్రేడ్ విండో అంటే ప్లేయర్స్ ఎక్స్చేంజ్ మాత్రం చాలా ముందే జరుగుతుంది. అండ్ యాక్షన్ మాత్రం జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది. అండ్ సెప్టెంబర్ ఆగస్టు ఈ టైంలో మాత్రం ట్రేడ్ విండో ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి, అంటే ప్లేయర్స్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. సో ఎవరిని ఎస్ఆర్ఎస్ తీసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.